తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మహాగణాధిపతయ నమః. మనం ఇప్పుడు పూజిస్తూ ఉన్నటువంటి గణాధిపతి, ఈయన యొక్క ఆవిర్భావానికి సంబంధించి పురాణాలలో మనకి అనేకమైన చిత్ర విచిత్రమైనటువంటి కథలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇన్ని తేడాలుగా కనిపిస్తాయి అంటే, ఈ పురాణాల్లో నిబంధించినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఇవి భిన్న భిన్నమైన యుగాలకి కల్పాలకి చెందినవి. ఒక్కొక్క యుగంలోనూ ఏ రూపంలో అవతరించాడు అన్నది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఆ యుగాలే కాదు, ఇవి ఒక కల్పానికి సంబంధించినవైతే భిన్నమైనటువంటి కల్పాలకు సంబంధించినటువంటి ఇతివృత్తాలు భిన్నంగా ఉంటాయి. కానీ అతడిలో ఉన్నటువంటి తత్వం మాత్రం గణపతి తత్వం ఒకటే. ఈ గణపతి విఘ్నేశ్వరుడుగా ఎలా అవతరించాడు అనేటటువంటిది బ్రహ్మాండ పురాణంలో మనకి కనపడుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండ పురాణంలో అందులో ఉన్నటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి స్తోత్రం లలితా రహస్య నామ సాహస్రం, లలితాదేవికి సంబంధించిన రహస్యనామాలతో కూడుకున్నటువంటి 1000. దీంట్లో మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అనే నామం కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మహాగణేశుడి చేత దెబ్బకొట్టబడి ఛేదించబడినటువంటి విఘ్నయంత్రాన్ని చూసి సంతోషించింది. భండాసురుడు ఏం చేశాడంటే, సర్వ విఘ్న యంత్రము అని ఒక యంత్రాన్ని పన్నాట తన సైన్యాన్ని. ఈ అమ్మవారి యొక్క సైన్యం వచ్చి ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఈ మహావిఘ్న సర్వ విఘ్న యంత్రం ఏమిటంటే, ఏదొచ్చినా దాన్ని చెడగొడుతూ ఉండడం. మనం సున్నాతో హెచ్చవేస్తే ఏదైనా సరే సున్నా అయినట్టుగా ఏం పనిచేయి అలా వెనక్కి పోవడమే తప్ప, విఘ్నాలు జరగడమే తప్ప ముందుకు సాగడం లేదు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే, అయ్యవారి వంక ఒక్కసారి చూసిందిట. ఆ చూపు వల్లే గణపతి జన్మించాడు అని చెప్తారు. అంటే ప్రత్యేకంగా గణపతి అంటే విఘ్న యంత్రాన్ని భేదించగలిగినటువంటి వాణ్ణి, అప్పటికప్పుడు యుద్ధం జరుగుతూ ఉండగా కుమారుడు కావాలి అంటే వెంటనే ఆవిడ శివుడి వంక చూసిందిట, ఆ చూపులో నుంచే గణపతి ఉద్భవించట. అమ్మవారు ఎందుకు ఆయన పుట్టాలని అనుకున్నదో ఆ పని చేయడానికి వెళ్ళిపోయాడు, ఆ విఘ్న యంత్రాన్ని భేదించాడు, అందుకని ఈవిడ సంతోషించింది అని చెప్పి, అప్పటి నుంచి విఘ్నాలు పోవాలి అంటే ఈ గణపతిని ప్రార్థించడం అనేది మనకి ఒక సంప్రదాయంగా వచ్చింది. ఇదంతా మనకి బ్రహ్మాండ పురాణంలో కనపడేటటువంటి కథ. ఇక బ్రహ్మవైవర్త పురాణానికి వస్తే, ఒకసారి శివపార్వతులు క్రీడిస్తూ ఉన్నారు. వీరి క్రీడ ఎప్పుడూ కూడా సంతానోత్పత్తి కోసమే ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో స్త్రీ పురుషుల యొక్క కలయిక సంతానోత్పత్తి మాత్రమే, ప్రజాయే గృహమేధినాం, అంతే తప్ప వేరే రకంగా ఉండదన్నమాట. వీరు చాలా కాలం క్రీడిస్తూ ఉన్నారట. ఇంతకాలం ఇలా క్రీడించినట్టయితే పుట్టబోయేటటువంటి శిశువు దేవతలందరికీ భయం కలిగించేటంతటి చాలా పరాక్రమవంతుడు పుడతాడు, వీణ్ణి గెలవడం అన్నది కానీ ఎదుర్కోవడం అన్నది కానీ మన వల్ల కాదు అని చెప్పి దేవతలు ఒక చిన్న ప్రణాళిక పన్ని శివుణ్ణి బయటికి పిలిచారు, తమకేదో కష్టం వచ్చింది రక్షించమని. ఈయన బోళాశంకరుడు కదా, భక్తులు పిలిచారంటే భార్యను అలా వదిలిపెట్టి వెళ్ళాడు. అప్పుడు రేత పతనమైంది. ఆ రేతస్సు చక్కగా ఒక బాలుడుగా మారింది. శివుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికీ శివుడి యొక్క రేతస్సు నుండి జన్మించినటువంటి ఆ బాలుడు చాలా అందంగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని చాలా సంతోషంగా పెంచుతూ ఉంది. శివుడు తిరిగి రాగానే చూపించింది బాలుణ్ణి. చూపిస్తే శివుడు ఇలా చూశాడో లేదో ఆ పిల్లవాడి యొక్క తల ముక్కలైంది. దీనికి శివుడికి కశ్యపుడు ఇచ్చినటువంటి శాపం కారణం. ఆ కారణంగా తల ముక్కలైపోతే ఏం చేస్తాడు, పార్వతీదేవి చాలా బాధపడుతోంది. అలా బాధపడుతూ ఉంటే దేవతలందరూ కలిసి జగన్మాత బాధపడుతూ ఉంటే అది అందరికీ లోకాలకి క్షేమం కాదు అని ఏదో విధంగా పిల్లవాడిని బతికించాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఏదైనా ఒక జీవి ఉత్తర దిక్కుగా తల పెట్టుకుని నిద్రిస్తూ ఉంటే ఆ జీవి యొక్క శిరస్సుని తీసుకురమ్మంటే పుష్పభద్రా నదీ తీరంలో ఒక ఏనుగ నిద్రిస్తోందని దాని తల తీసుకొచ్చి ఈయనకి అంటించడం జరిగింది. ఆ తల ఎంత పుణ్యాత్మమైనది అంటే, ఒకప్పుడు దుర్వాసోముని ఇంద్రుడికి పారిజాతపు మాల ఇస్తే, విష్ణువక్ష స్థలం నుంచి తీసినటువంటి, తనకిస్తే తను తీసుకెళ్ళి ఆయన ఇంద్రుడికిస్తే, ఒక ముని తన మెడలో వేసుకున్న మాల నాకు ఇస్తాడా అని చెప్పి దాన్ని అలా గిరాట్ చేశాట.
ఆ గిరాట్టు వేస్తే అది వెళ్ళి ఒక ఏనుగు మీద పడింది. ఆ పుణ్యానికి, ఆ పారిజాతపు మాల ధరించినటువంటి పుణ్యానికి ఆ ఏనుగ ఈ గణపతి యొక్క శిరస్సుగా మారడం జరిగింది. దేవతలందరూ సంతోషించారు అని చెప్పి అప్పటి నుంచి ఈయన గజాననుడయ్యాడు అని మనకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా వరాహ పురాణం దగ్గరికి వస్తే ఆ కథ మరీ చిత్రంగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడో ఇలా చూస్తూ ఆకాశంలోకి చూస్తున్నట్టు శివుడు లోకంలో సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాల్లో నాలుగింటికి రూపం ఉంది, ఆకాశానికి రూపం లేదేమిటి అని ఆలోచిస్తున్నట్ట. అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఈయనకి సంతానేచ్ఛ కూడా కలిగిందిట. ఆ సమయంలో చూసేట అందువల్ల ఆకాశం ఒక రూపాన్ని, అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి ఆయన ముందు కుమారుడుగా నిలబడిందిట. చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నాడు కుమారుడు అని అనుకుంటూ ఉంటే ఆ బాలుడు ఎంత అందంగా ఉన్నాడంటే పార్వతీదేవితో సహా దేవతా స్త్రీలందరూ కూడా చూసి అతన్ని చూసి ముచ్చట పడిపోయి ఆకర్షించబడ్డారట. అసలు శివుడికి సుందరుడని పేరు, నాకన్నా అందంగా ఉన్నాడు సుందరుడైన నన్ను కాక పార్వతితో సహా అందరు అతడి వంక చూస్తున్నారన్న కోపంతో అతన్ని గజముఖుడైపోవాలని శపించాడట. కురూపైపోవాలి, వామనుడైపోవాలి అని శపించాడట. ఇంకా కోపం తగ్గక ఆయన ఒంట్లోంచి వచ్చేటటువంటి స్వేదమంతా కూడా గజముఖులుగా ఏర్పడడం జరిగిందిట. అప్పుడు కోపం తగ్గాక పార్వతీదేవి ప్రార్థిస్తే రూపం ఎట్లా ఉన్నా ఇతడు విఘ్నాలకు అధిపతి అవుతాడని, ఈ గజముఖులందరూ అతడికి సేవకులు అవుతారని అనేక వరాలు ఇచ్చి కుమారుడుగా స్వీకరించాడు అని చెప్తారు. ఒక్కొక్క పురాణంలో మనకి గణపతి యొక్క ఆవిర్భావానికి సంబంధించి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. వీటిల్లో అన్నింటిలోనూ మనకి సర్వసామాన్యంగా కనిపించేటటువంటిది మాత్రం ఇతడు గజముఖుడు, విఘ్నాలకి అధిపతి అని. మనం ఇప్పుడు వినాయక చవితి కథలో చెప్పుకునేటటువంటి కథ ఏదైతే ఉందో అది మనకి స్కాంద పురాణంలో కనపడుతూ ఉంటుంది. ఇవే కాదు, ఇంకా శివపురాణంలోను, బ్రహ్మాండ పురాణంలోను, స్కాంద పురాణంలోనూ కూడా గణపతికి సంబంధించినటువంటి అతడి ఆవిర్భావానికి, వివాహానికి, ఏకదంతుడు కావడానికి సంబంధించిన అనేకమైన కథలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అవన్నీ తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.